తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భరత్ అనే నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తుందో పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా అదే రేంజ్ సెన్సేషనల్ రికార్డును నమోదు చేస్తుంది. మరి ముఖ్యంగా చెన్నై ఏరియాలో ఈ సినిమా కలెక్షన్లు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. మొదటి రోజు కాను 27 లక్షలకు పైగా గ్రాస్ ను అందుకుని సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా రెండవ రోజు 28 లక్షల గ్రాస్ ను అందుకుని మరో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక మూడవ రోజు మొత్తం మీద ఆల్మోస్ట్ 30 లక్షలకు పైగా గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా సరికొత్త ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. ఇది వరకు 3 రోజులకు గాను రంగస్థలం సినిమా ఈ ఏరియాలో 77 లక్షలకు పైగా గ్రాస్ అందుకుని సెన్సేషనల్ రికార్డు సృష్టించగా ఇప్పుడు భరత్ అనే నేను సినిమా ఆల్మోస్ట్ 85 లక్షల వరకు గ్రాస్ ని కేవలం చెన్నై ఏరియాలోనే అందుకుని సరికొత్త ఇండస్ట్రీ రికార్డును సృష్టించింది. అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు వెళ్తుండటంతో భరత్ అనే నేను సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇటు ఓవర్సీస్ లోను అల్టిమేట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా శనివారం టోటల్ గా 0.72 మిలియన్ మార్కును అందుకుని ఓవరాల్ గా ప్రీమియర్ షో మరియు శుక్ర శనివారం కలెక్షన్లతో కలుపుకుని 2.18 మిలియన్ మార్కులు ఓవర్సీస్ లో అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మిగిలిన రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో ఉండటంతో మొదటి వీకెండ్ టోటల్ వసూళ్లు ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అఫీషియల్ గా మొదటి వీకెండ్ కలెక్షన్ల వివరాలు తెలిసిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.